విశాలి కూర్చో. విశాలి, నేను చెప్పేది నిదానంగా విను. ఏం వినక్కర్లేదు, నన్ను ఊరికి పంపించేయండి. ఊరిక పిచ్చిదా, ఖాళీ కడుపుతో ఉన్నావు, కాఫీ తాగు, నీకోసం పెట్టాను. విశాలి, నేను ఊరికి పోతాను, నన్ను పంపించేయండి. మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావేంటి? నేను చెప్పేది పూర్తి విను. అక్కర్లేదు, మా అమ్మని అన్నయ్యని చూడాలి, వెంటనే మా ఊరు పంపించేయండి. పంపేయండి, పంపేయండి అంటావే, నేను పక్కన ఉందా, అనుకున్నప్పుడు పంపడానికి, అనుకున్నప్పుడు తీసుకోవడానికి. నేను అన్ని పంపించాడనక ఇంత కష్టపడి పెళ్లి చేసుకుని ప్యారిస్ తీసుకొచ్చింది. మీకు నేను రెండో భార్యగా ఉండడానికి ఒప్పుకోను, నన్ను పంపేయండి. ఏ, మనల్ని మాత్రం ఇద్దరు పెళ్ళవనవా లేరా? చిన్న విషయానికి పెద్ద ఆర్భణం చేస్తావే, ఇక్కడికి ఏం తక్కువైందని? రాసుకల్ పిల్లలను బతికి బతుకు ఇంతకన్నా సుఖంగా ఉందా? లేదా నిన్ను ప్రేమ చూసుకోవడం లేదా? ఆలోచించి చెప్పు. నేను మా అన్నయ్యని చూడాలి. అది కాదు విచ్చు గతి, మీకు నా మీద నిజంగా ప్రేమ లేదు, నన్ను ఏమార్చారు, మా ఇంట్లో అందరితో అబద్ధం చెప్పి ఏమార్చారు. విచ్చి అరొకే, ఇది ప్రేమ్, అంత మన వైపు చూస్తున్నారు. సరే, నేను చేసిన తప్పే, నీకు మొదట్లో బాధగానే ఉంటుంది, సహజం. కానీ ఆలోచించు చూడు, జీవితం సుఖంగా గడపాలి అంటే డబ్బు అవసరం. వేసాలి, లూసీ దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, అది మనం అనుభవించాలి అంటే కాస్త అనుకూలంగా నడుచుకోవడం తప్పేమిటి? నాకు డబ్బు వద్దు, ఏమొద్దు, దయచేసి మా ఇంటికి పంపించేయండి. మాటి మాటికి అదే చిలక పలుకులు తలిగితేలా, ఇదే తమాషాల. 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను కానీ బయలుదేరడం కుదరదు, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇంక ఖర్చు పెట్టు, లేదా నా సంగతి చూపిస్తాను. లూసీ ఇంటికి వచ్చే వేళ అయింది, దీనికి ఎలాగైనా సర్ది చెప్పాలి. తినిముండ, విశాలి నువ్వే గెలిచావు, నిన్ను ఊరికి పంపించడానికే నిర్ణయించుకున్నాను, అంతే కదా? ఆల్రైట్. ప్లేన్లో టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది, అది దొరికే వరకు నువ్వు బుద్ధిగా నడుచుకోవాలి, ఏది పట్టించుకోకుండా మామూలుగా నడుచుకోవాలి లూసీ దగ్గర. అలా చేస్తానే నువ్వు ప్రమాణం చేస్తే నేను నిన్ను ఊరికి పంపిస్తాను. ఎప్పుడు పంపిస్తారు? అదే చెప్పానుగా, ఏర్పాటు చేశా కానీ. రేపు పంపిస్తారా? కష్టం, ప్రయత్నిస్తాను. నువ్వు సరిగ్గా ఉంటే చురుగ్గా పంపిస్తాను. ప్రమాణ పూర్తిగానా? నువ్వు సరిగ్గా ఉంటానని ప్రమాణం చేయి. నేనుంటాను, మీరు రేపు నన్ను పంపించేయాలి. ఇదిగో ఈ మాట వేసుకుని పాల్తాడు, బాగా నిద్రపో. నేనేం విషయమేమను. ఎవరికి తెలుసు? ఇలా ఇవ్వండి. హలో విశాలి, కేస్కిన్ బాపా చుదోర్ వచ్చే మళ్ళా Molo atat en nostalgie. Oh, est-ce que ça te fait mal? Tu ne devrais pas être si nostalgique. Relax, Vishali. I understand your feelings. I have given her some compost. That's good. She'll be all right. Vishali, stay up with this love. For your God. For your God. Devur ko phool disochin. Tisko. Kuncha navu. Thanks. Bye. ఏంటా చూపు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చునా? లూసిని ప్యారిస్ వరకు దిగబెట్టి వస్తాను. నేను కూడా మీతో వస్తాను. ఎందుకు?
నేను ఊరు వెళ్ళిపోతాను. ఊరికి వా. ఇక్కడ ఆ పేరెందుకో? అంతా అడిమయంగా ఉంది. నీతో చాలా విషయాలు మాట్లాడాలి సలీ. నేను లూసి నేను లవ్ చేసి పెళ్లి చేసుకోలేదు. అసంకల్పంగా అలా జరిగిపోయింది. నిజానికి నాకు లూసి మీద ప్రేమే లేదు. అది నాకంటే వయసులో పెద్ద తెలుసా? నా ప్లాన్ ఏమిటంటే మరో సంవత్సరం ఇక్కడ కళ్ళు మూసుకుని గడిపేస్తే అక్కలేనంత డబ్బు చిక్కుతుంది. ఎక్కువ ఎక్కువ మొత్తం లాగేసి అది ఎప్పటికప్పుడు విడిగా నా అకౌంట్లో వేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటి వరకు 100,000 ఫ్రాంకులు కూడబెట్టాను. మళ్ళెక్కడా 2 లక్షల రూపాయలు వీలైనంత మొత్తం చక్కబెట్టేయటమే. అలాంటి డబ్బు దక్కదండి. నేను దక్కించుకుంటాను. ఆ తర్వాత మనం ఇండియాకి పోయి మీ ఇష్ట ప్రకారం సంతోషంగా గడుపుతాం. అంతవరకు నువ్వు బుద్ధిగా ఉంటే మన ఇద్దరికి మంచిది. ఒక సంవత్సరం దాకా ఎందుకు కాచుకుని ఉండాలి? మనం ఇప్పుడే బయలుదేరి మన ఊరు వెళ్ళిపోదామండి. సంతోషం అనేది మనసులో ఉండాలి, డబ్బులో ఉంటుందా? నువ్వు చిన్నదాన్ని విచ్చుపెట్టి నీకు అర్థం కాదు. సుఖంగా బ్రతకాలి అంటే డబ్బు కావాలి. అలాంటి సుఖాలు నాకు అక్కర్లేదు. ఇన్నాళ్ళు ఏ సుఖాలతో దోసకే పిల్ల బ్రతికాను, సంతోషంగానే ఉన్నాను. కొంచెం అర్థం చేసుకో. అదంతా నాకు తెలీదు. జరిగే కబుర్లు మీరు చెప్తున్నట్టు నాకు తోచటం లేదు. లూసిని వదిలేసి మీరు ఎలా వస్తారండి? ఇక్కడ విడాకులు పుచ్చుకోవడం మహా తేలిక. విడాకులు పుచ్చుకుంటారా? పాపం అండి. ఇప్పుడు ఏమంటావు? అయితే మీరేవేవో చెప్తున్నారు, నిజం చెప్తున్నట్టే లేదు. లూసి అంటే మీకు, మీరంటే లూసికి ఎంత ఇష్టమో నేను ఎత్తిన రోజు నుంచి చూస్తున్నాను. మీరు ఏమైనా చేసుకోండి, నన్ను మాత్రం ఈ రోజే ఊరు పంపించండి. నేను ఇక్కడ చేస్తా ఉండను. ఊరికే కదా పోవాలి. నీ పుట్టింటికి ఫోన్లే కదా ఊరుకుంటుంటే మొరాయిస్తున్నావా? ఇప్పుడు చెప్తాను, నిన్ను ఊరికి పంపించేది లేదు.